మహనీయుడు అక్షరానికి రూపమిస్తే దాని పేరే అంబేద్కర్. ఆ మహానుభావుడు చదువుకున్న చదువు ఈ దేశంలో ఏ ఒక్కరూ చదవలేదనేది నిర్వివాదాంశం. మరి ప్రజాస్వామిక హక్కులు ఈరోజు ప్రజలకు ఈంతైనా ప్రజాస్వామ్య దేశంలో దొరుకుతున్నాయంటే దానికి కారణం అద్భుతమైన భారత రాజ్యాంగం. అటువంటి మహనీయుని కీర్తిస్తూ ఒక గీతం. అక్షరానికి రూపమిస్తే దాని పేరే నీవయా, అభ్యుదయము ఒక గీతమైతే నిండు పల్లవి నీవయా. అక్షరానికి రూపమిస్తే దాని పేరే నీవయా, అభ్యుదయము ఒక గీతమైతే నిండు పల్లవి నీవయా. పుడమి తల్లి పులకరించగా ఉదయించిన తేజమా, భరత జాతి గర్వించే మేధావి నీవయా. జయము జయము నీకయ, జయ హో జయంబేద్కర. జయము జయము నీకయ, జయ హో అంబేద్కర. జాతులు సంస్కృతులకు నిలయము ఈ దేశము, సర్వమానవ సోదరు. జయము నీకయ, జయ హో జై అంబేద్కర. అక్షరానికి రూపమిస్తే దాని పేరే నీవయా, అభ్యుదయముక గీతమైతే నిండు పల జాతి గర్వించే అక్షరాల వీరుడా. జై భీమ్. భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 130వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానం పడి కేవలం తన జాతి కొరకే పనిచేయకుండా దేశంలో ఉన్నటువంటి అందరూ పేద వర్గాల కొరకు ఎంతో కష్టపడి రాజ్యాంగం రచించి ఈ దేశంలో ఉన్నటువంటి ఆడ మొగ అని తేడా కాకుండా ఏదైతే సామాన్యులు అందరికీ హక్కు కల్పించిన గొప్ప దేవుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్ప తప్పదు. ఈ సందర్భంగా పేద వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు నమస్కరిస్తున్నా. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో రాజ్యాంగం బుక్ ఉంటుంది. దయచేసి అందరూ రాజ్యాంగం చదువుదాం. రాజ్యాంగం చదివితే మన హక్కులు గుర్తుకు వస్తాయి. మన హక్కులను ప్రశ్నించవచ్చు ప్రభుత్వాలను. అదేవిధంగా చదువు అనేది తినేద్దాం. అన్నం ఏ విధంగా చదువును అన్నం ఏదో తింటామో చదువును కూడా తిందాం. చదువును తినుకుంటూ అక్షరాలనే మంచినీళ్ళ ప్రాయంగా తాగుతూ రానున్నటువంటి రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కొరకు కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నమస్కరిస్తున్న జై. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో నిద్రలు లేని రాత్రులు గడిపి రాజ్యాంగాన్ని అన్ని విధాల అన్ని కోణముల విషయంలో ఒకట ఆలోచించి రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఇవాళ నడుస్తుంది అని అంటే అది రాజ్యాంగంలో కూడా పొందుపరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఘనతగా
చెప్పుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లోపటనే దళితులు దళితులేతరులు చాలా మట్టుకు 100కి 100% అభివృద్ధి చెందుతున్నారని చెప్పి చెప్పట్లోపట ఎలాంటి అతిశయోక్తి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి నిత్యము అందరూ తెలుసుకొని ఆధారద్రవ్యంగా కొలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబేద్కర్ గారు అందరి కొరకు రాసిన రాజ్యాంగాన్ని అందరికీ సమానత్వం కలగాలని ఆ రోజు కలలు గన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలను దళితులు దళితులేతరులు కొనసాగించాలని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నా. పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఇంద్రా భవన్ లోపట పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో జనంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి కూడా ఈ దేశానికి ఈ ప్రపంచానికి గొప్ప ఖ్యాతి తెచ్చిన మహోన్నతమైన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా రాజ్యాంగంలో ఏదైతే చిన్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాల ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం చట్టాన్ని తీసుకొచ్చిలో ఆ చట్టానుసారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విషయాన్ని ఈరోజు పాలకున్నటువంటి కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మర్చిపోవద్దనే విషయాన్ని తెలియజేసుకుంటూ దేశంలో ఉన్నటువంటి అట్టాడివర్గ ప్రజానికానికి ఈరోజు నాలాంటి ఒక దళిత వర్గానికి చెందిన వారు ఈరోజు ఈ స్థాయికి ఉన్నట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష వారు పెట్టినటువంటి అన్నం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఒక దళిత వర్గానికి చెందిన వాడిగా నేను వారిని గుర్తు చేసుకుంటూ ఇలా దేవుడి తర్వాత ఒక దేవుళ్ళగా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం కూడా దేశం మొత్తం కూడా నలుగొండ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇలా ఇంద్రభవన్లో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఘనంగా వారు చేసినటువంటి సేవలు పేద ప్రజానీకానికి అట్టడు వర్గానికి దళిత వర్గానికి బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు ఈరోజు రాజ్యాంగపరంగా వారు రచించినటువంటి రాజ్యాంగపరంగా ఈరోజు దేశం నడుస్తున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.